మడగాస్కర్లో దాదాపు 10 లక్షల మంది తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. ఇది మురారి కుటుంబం. ఇక్కడే పుట్టి పెరిగిన వీరంతా నేడు ఆకలితో పోరాడుతున్నారు. ఒకనాడు జొన్న, వరి, బంగాళాదుంపలు పండించే వీరి భూమి నేడు బీడువారిపోయింది. చాలా కాలంగా వానలు లేవు, ఒక్క చుక్క నీరు కూడా లేక మా పంటలన్నీ ఎండిపోయాయి. మురారి కూతురు మరీటియాజీ తన బిడ్డలు తిండి లేక అలమటిస్తుంటే చూడలేకపోతున్నారు. నా కొడుకు ఆకలికి అస్సలు తట్టుకోలేడు. వెంటనే నా ఒళ్ళోకి చేరి ఆకలి ఆకలి అంటూ గుక్కపెట్టి ఏడుస్తాడు. కానీ వాడికి ఏం పెట్టాలి? తిండి ఎక్కడి నుంచి తీసుకురావాలి? మాకు తిండి లేదనే విషయం వాడికి అర్థం కాదు. తిండి ఉన్నా దాచిపెడుతున్నామని వాడు అనుకుంటాడు. ప్రస్తుతానికి అత్యవసర ఖర్చుల కోసం డబ్బు, ఆహారం అందిస్తోంది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. కానీ పరిస్థితి మరింత దిగజారుతోందని అది చెబుతోంది. మొదట పరిస్థితి చూసినప్పుడు ఏడుపు వచ్చింది. పిల్లల దుస్థితి చూసి షాక్ అయ్యాను. పిల్లలు చాలా బలహీనంగా ఉన్నారు, చావుకు దాదాపు దగ్గరగా ఉన్నారు. మడగాస్కర్ ప్రజల ఆహారంలో పురుగులు ఒక భాగం. కానీ ఇప్పుడు ఎందరో చిన్నారులకు అవి మాత్రమే ఆహారమని యుఎన్ చెబుతోంది. పర్యావరణ మార్పుల కారణంగా తొలిసారి మడగాస్కర్ ఇలా దారుణమైన పరిస్థితిని చవిచూస్తోంది. మడగాస్కర్లో ఎటువంటి ఘర్షణలు లేదా అంతర్యుద్ధాలు లేవు. ఇటువంటి కరువు పరిస్థితులు ఇకపై రాకుండా ఉంటాయా అంటే లేదని చెప్పలేను. రానున్న రోజుల్లో ఇలాంటి వాటిని మరిన్ని చూస్తాం. పర్యావరణ మార్పులను తేలికగా తీసుకోవద్దని యుఎన్ హెచ్చరిస్తోంది. తన కుటుంబం పరిస్థితి చేయి దాటిపోతోందని భయపడుతున్నారు మురారి. నేను బతుకుతాననే నమ్మకం లేదు. నేను ఆకలితో చనిపోతాను. మా ఇంట్లో వాళ్ళంతా ఇలాగే చనిపోతారనిపిస్తోంది. మా ఇంట్లో ఒక్క మెతుకు కూడా లేదు.